इन्नो जिल्लाल निंची तेलुगुदेशं गोंडालनु रप्पिंची आ पोंगनूरु ఒక పాత సినిమాల్లో బందిపోట్ల ముఠాలాగా ఒక ఊరి మీద దాడి చేసినట్టుగా ప్రవర్తించటం వాళ్ళందర్నీ కూడా తరమండి తరమండి అని చెప్పి ఈయన ఎంకరేజ్ చేయటం అక్కడ పోలీస్ వారి మీద రాళ్ళు రువ్వటం పోలీస్ వ్యానల్ని పల్టీలు కొట్టించటం ఒక విద్వాంసకాండ సృష్టించిన చంద్రబాబు నాయుడు ఇవాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీకు ఈ రూట్ ఏ రూట్ ఇచ్చారో నువ్వు ఏ రూట్ లో వెళ్తున్నావు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మూడు పర్యాయాలను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఒక భద్రతా ఏర్పాట్లు ఉంటాయి మీరు ముందుగా ఇచ్చిన దాని ప్రకారంగా ఆ రూట్ అంతా కూడా ఆ భద్రతతో కాపాడుకుంటా ఉంటారు పోలీస్ వారు కానీ మీరు రూట్ ను మార్చి మీరు ఒక పొజిషన్ లో ఉన్న మనిషికి కూడా గుర్తించకుండా ఎన్నో జిల్లాల నుంచి తీసుకొచ్చిన గుండాల తోటి మీరు తరమండి తరమండని అక్కడ ఒక విద్వాంస కాండ సృష్టిస్తున్నారు అంటే అసలు ఏంటి మీరు ముఖ్యమంత్రిగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ఎక్కడికైనా ఇల్లే హక్కు ఉంది కానీ ఈ రకంగా విద్వాంసం సృష్టించే హక్కు మాత్రమే ఎవరికి లేదు ఇక్కడ ప్రజలు నాలుగు సంవత్సరాల చిల్లర తోటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు ఆయన పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో ఎక్కడా కూడా ఇంత విద్వాంసం జరగకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు కేడర్ని కాని కార్యకర్తలు కాని ఎక్కడ రెచ్చగొట్టే మాటలు ఏ రోజునూ కూడా మాట్లాడలేదు కానీ ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కానీ ప్రజలకి మీను వస్తే ఏం చేస్తామని చెప్పలేకుండా ఏం చేస్తామనే మాట ఇవ్వకుండా కార్మికులకు ఇచ్చేస్తాం కర్షకులకు ఇచ్చేస్తాం రైతులకు ఇచ్చేస్తాం మరి మహిళలకు ఇచ్చేస్తామని ఏ మాట చెప్పకుండా ఎందుకంటే మీరు చెప్పే మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు గతంలో మీరు 650 వాగ్దానాలు చేసి ఆ వెబ్సైట్ లో పెట్టి దాన్ని తీసి బుట్టలో పడేశారు ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన 99% కవర్ చేసి చెప్పరి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలో దిక్కుచోచని స్థితిలో ఇక్కడ రాష్ట్రం కూడా లాండ్ ఆర్డర్ అంతా కూడా ప్రశాంతంగా ఉన్న దాన్ని ఇక అలజడి సృష్టించి ఇక్కడ లాండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వంలో బాలేదని ఒక ముద్ర వేయాలనే దుర్బుద్ధితోటి బురద జిమ్మే కార్యక్రమం ఇదంతా కూడా చేస్తున్నారు నీకు ఒక ఊర్లో చూస్తే పశువులు తప్పించి జనం కూడా లేని పరిస్థితి అయిపోయింది నీకు నీ వెహికల్గానే పోతా ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం ఒక కుట్ర భావంతోటి ముందే రచించుకుని అక్కడి నుంచి అందరినీ గోండాలను తెప్పించి ఇక్కడ గొడవ సృష్టించే కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ పెద్దిరెడ్డి మీద పెద్దిరెడ్డి గారు మంత్రి మీద మీరు ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన హీరోనే ఖచ్చితంగా హీరోనే ఎంచేతన ఆయన జిల్లానంతటిని కూడా శాసిస్తారు చక్క అందరినీ కూడా గలిపించే దాంట్లో ముందుంటారు నీ కుప్పంలో నిన్ను కుప్ప కూల్చి కింద కూర్చోబెట్టారు నీ కుప్పం ఏదనుకుంటున్నావో నువ్వు ఇన్నిసార్లు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచావో ఆ కుప్పంలో నీకు సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు నీకు మున్సిపల్ చైర్మన్ కానీ జెడ్పీటీసీలు కానీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసి నీకు కుప్ప కూల్చారనే బాధతోటి ఈర్ష్యతోటి దేశంతోటి నువ్వు ఒక ప్రణాళికాబద్ధం ప్రకారంగా వచ్చావని ప్రజలకు అర్థమవుతా ఉంది నీ కుప్పం క్లోజ్ అయింది నీ కుప్పాన్ని కైవసం చేసుకున్న ఆయన హీరో కాబట్టి నువ్వు మాత్రం ఇవాళ కుట్రతోటి ఒక రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ అలజడి సృష్టించి అల్లరి మూకలతోటి ఒక భయభ్రాంతులను గురి చేస్తావని చూస్తున్నావు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ జరగవలసిన అవసరం ఉంది ఇంచేతంటే ఖచ్చితంగా ఇక్కడ జరగవలసిన తీరుంది నువ్వు ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఉన్న వాళ్ళైనా సరే ప్రజలకు నేను ఇది చేస్తాను ఈ ప్రభుత్వం చేసేదానికన్నా నేను మేలైన పనులు చేస్తాను ఈ ప్రభుత్వం చేసేదానికన్నా నేను ప్రజలకు దగ్గరగా ఉంటాను ఇంకా మంచి పనులు మీకు అందిస్తానని చెప్పుకుని ప్రజల మనసు గెలిచి వాళ్ళు ఓట్లు సంపాదించుకుంటారని చూస్తారు కానీ నీకు ఆ
అది లేకుండా పోయింది ఎందుకంటే నీ మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రిని జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీల చూడొద్దు ప్రాంతాల చూడొద్దు కులాల చూడొద్దు మతాల చూడొద్దు నేను అందరికీ ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అని చేస్తున్నారో అక్కడే ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని మా ఇంట్లో బిడ్డలాగా మనవళ్ళలాగా కొడుకులాగా మామయ్యలాగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో ఉండాలి మళ్ళీ రావాలి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కానీ ఇక్కడ నువ్వు భగ్నం చేసి ఏదో రకమైన అలజడి సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నావు కానీ ఇది నీకు 2024 లో 24 కాదు 23 కాదు నీకు సున్నానే మిగులుతది నీ తెలుగు దేశం ఆఫీసుకి తాళం వేసుకునే పరిస్థితిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా వారాహి అస్త్రని ఒక లారీలో వస్తా ఉంటారు వచ్చిన గాని నుంచి కూడా భూతుల పురాణమే భూత పురాణం తప్పితే ఇంకేం ఉండదు నేను విప్లవవాదిని పోరాడితే పోయేదే ఉంది బానిస సంకెళ్ళే తప్ప ఇలాంటి విప్లవాత్మకమైన మాటలను ప్రజలను రెచ్చగొట్టి కుర్రవాళ్ళని రెచ్చగొట్టే విధంగా పోరాటం చేసి తాట తీస్తా తోలి తీస్తా పంచలొడగొట్టి కొడతా ఇదే ఆయన ప్రలాపన కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను నేను 175 మంది సీట్లు పోటీ చేస్తాను నేను రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చేస్తాను అచ్చేస్తాను ఆయన చెప్పేది లేదు ఆయన నిన్న ఈ పొంగనూరు గురించి మాట్లాడతాడు ఏమంటాడు మాట్లాడితే మా నాన్న కానిస్టేబుల్ మా నాన్న నీతివంతుడు గొప్పవాడు గొప్ప మనిషి నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే మనిషి నిన్న వందలాది మంది మరి కానిస్టేబుల్ రక్తం తోటి రక్తం ఓడితే ఆ పోలీస్ వ్యానల్ తిరగబెట్టి ఆ రవిడీలు మోకలు రాళ్ళు రువ్వుతే వాళ్ళు తగిలిన దెబ్బల గురించి మాట్లాడవు నీ తండ్రి లాంటి వాళ్ళు నీ తండ్రి పనిచేసిన కానిస్టేబుల్ లాంటి వాళ్ళు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు వాళ్ళ దెబ్బల గురించి మాట్లాడవు వాళ్ళ రక్తం ఓడితే కూడా మాట్లాడవు కానీ నీ దత్త తండ్రి గురించి మాట్లాడతావు నీ దత్త తండ్రికి ఒక జెడ్ క్యాటరీ ఉంది ఆ జెడ్ క్యాటరీ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఒక రాయేస్తే వాళ్ళని కాల్చేసే పరిస్థితి కూడా ఉంటది ఆ కాలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా నువ్వు ఆలోచించుకుంటా నీ దత్తత తండ్రి గురించే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోండి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు మీరు పిల్లల్ని రెచ్చగొడతా ఉంటారు రెచ్చగొడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏం జరిగితే రేపు పొద్దున ఎవరు వాళ్ళని కాపాడేది వాళ్ళు ఏదైనా జైలుకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి ఆడ నువ్వు వస్తావు మాట్లాడతావు వెళ్ళిపోతావు రెచ్చగొడతావు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి ఎవరైనా పిల్లల్ని కన్నారంటే వాళ్ళ ప్రయోజకులు చేయాలి వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి మా కుటుంబానికి పేరు తీసుకురావాలి మమ్మల్ని పోషించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ ఆ మార్గాన్ని తప్పించి దుర్మార్గమైన మార్గంలో నడిపించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నది పద్ధతి కాదు భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకోటి